పోటీ పెరిగిందా? సిట్టింగ్ ఎమ్మెల్యే వారసుని రంగంలోకి దింపనున్నారా? మాజీ మంత్రి అల్లుడు సైతం పోటీకి సై అంటున్నారా? మరి టికెట్ హామీతోనే సైకిల్ దిగి కారెక్కారంటున్న ఆ నేతకు అధినేత ఛాన్స్ ఇస్తారా? లెట్స్ వాచ్. హైదరాబాద్ బీఆర్ఎస్ లో టికెట్ పోరు. టికెట్ నాదేనంటూ ఎవరికి వారు ధీమా. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటోన్న నేతలు ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ముఠా గోపాల్ 2018లో మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ముఠా గోపాల్ వయోభారంతో తన వారసుడు ముఠా జయసింహను ఎన్నికల బరిలో దింపబోతున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వయోభారంతో కేవలం ప్రారంభోత్సవాలకు మాత్రమే హాజరవుతూ ఉండగా మిగతా వ్యవహారమంతా కుమారుడు జయసింహనే చూసుకుంటున్నారు. ఇప్పటికే ముషీరాబాద్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా జయసింహ వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తున్న జయసింహ ప్రజలతో మమేకమవుతున్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా జయసింహ నిలబడతారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎన్ శ్రీనివాసరావు 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్పై హామీతోనే సైకిల్ దిగి కారెక్కానని శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముఠాగోపాలకు శ్రీనివాసరావుకు మధ్య గత కొన్నేళ్లుగా ముషీరాబాద్లో టికెట్ పోటీ కొనసాగుతోంది. గతంలో ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు కూడా ముషీరాబాద్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు ఇద్దరు. అయితే టీడీపీ బీజేపీ పొత్తుతో టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో 2014లో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు ముఠాగోపాల్. 2014లో ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ముఠాగోపాల్ విజయం సాధించారు. అయితే ముఠాగోపాల్ టీడీపీ వీడిన ఎంఎన్ శ్రీనివాస్కు టికెట్ దక్కలేదు. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ వెళ్లడం, 2018లో కూడా మహాకూటమి పొత్తులో భాగంగా టికెట్ కాంగ్రెస్కు వెళ్లడంతో శ్రీనివాస్ సైకిల్ దిగి కారెక్కారు. మళ్లీ ఇప్పుడు టికెట్ విషయంలో ముఠాగోపాల్తో వైరం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎంఎన్ శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకున్నా అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్న శ్రీనివాస్ ఈసారి ముషీరాబాద్ బీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. దివంగత నేత మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ముషీరాబాద్కు 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నాయిని నరసింహారెడ్డి అల్లుడు, ఆయన రాజకీయ వారసుడు శ్రీనివాసరెడ్డి తాను ముషీరాబాద్ బరిలో ఉన్నానంటున్నారు. 2016లో రామ్నగర్ కార్పొరేటర్గా గెలిచిన శ్రీనివాసరెడ్డి 2018లోనే ముషీరాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రామ్నగర్ కార్పొరేటర్గా ఓటమి పాలయ్యారు శ్రీనివాసరెడ్డి. ఈసారి ఎలాగైనా ముషీరాబాద్ ఎమ్మెల్యేగా బరిలో దిగాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. మొత్తం మీద ముషీరాబాద్ బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్న 3 నేతల్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మరిన్ని హాట్ హాట్ పొలిటికల్ స్టోరీలు చూడబోయే ముందు